నెల్లూరు నగరంలోని హర్నాథ్పురం సెంటర్లో నిర్మాణమవుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం పనులను నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయడేరి చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుంచి ఇనుమడు దాకా కూడా వాళ్ళ ఆ రోడ్డు కూడా ఎయిట్ లైన్ ప్రారంభమైంది. ఈరోజు అన్ని పనులు కూడా ఎక్కడా కూడా ఈరోజు నెల్లూరు డెవలప్మెంట్ చుట్టుపక్కల ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ని ఏ విధంగా పెరుగుతున్నప్పుడు మనం చేసుకోవాలి. ఈరోజు మైపాటి రోడ్డు కానీ ఇవన్నీ చూసుకుంటామని చూసినప్పుడు ఖచ్చితంగా నెల్లూరు ఎక్స్పాన్షన్ని ఈరోజు ఏ విధంగా డెవలప్మెంట్ కదా అదే ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తా ఉంది ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. కానీ ఎక్కడా కూడా రాజీ పడేది లేదు. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాం, నెల్లూరుకి మేము ఏం చేసామన్నది కూడా చెప్తాం. అక్కడికి కూడా డెవలప్మెంట్లో మేము ఎంత దూరం వెళ్ళాం, చైని కూడా ఒక్కటైనా పని మీరు మొదలుపెట్టి కంప్లీట్ చేసిన పని ఏదైనా ఉందంటే ఏది లేదు. ప్రజల మీద అప్పులు తెచ్చి భారవేసే తప్ప ఈరోజు మేము ఏ పని తీసుకొచ్చినా ఒక ప్రజల మీద ఒక భారం పడకుండా చూడాలని ఒక ఆలోచనతో తీసుకొచ్చి ఒక శాశ్వతమైన పనులు తీసుకొచ్చాము. ఈరోజు చేస్తా ఉన్నాం. ఏదైతే ఫ్లైఓవర్కి సంబంధించి ఫైనల్ స్టేజెస్ వచ్చేసింది, ఈ నెలలోనే అంటే జూన్లోనే మొత్తమంతా కూడా ట్రాఫిక్ని వదిలే విధంగా పూర్తి హంగులతో దీన్ని కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం. వాస్తవానికి తొందరగా అవ్వాల్సిన అయినా కూడా 2 సంవత్సరాలు విపరీతమైన కరోనా వల్ల అనేక ఇబ్బందులు కలిగినప్పటికీ ఈ రోజు మనం పూర్తి చేసుకొని ఏదైతే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యని నిజంగా ప్రజలందరికీ కూడా నెల్లూరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ ఒక డెవలప్మెంట్ కావాలన్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో అన్ని ఇబ్బందులన్నీ కూడా తట్టుకొని మాకు సహకరించినందుకు నెల్లూరు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఇదే ప్రభుత్వంలో ఓపెన్ చేసే ఫ్లైఓవర్. ఈరోజు చాలా మంది మాట్లాడే వాళ్ళందరికీ కూడా మేము ఏం చేసామన్న దానికి కూడా ఇట్లాంటి ఎన్నో శాశ్వతమైన పనులన్నీ కూడా ఈరోజు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం.